సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కేసులో మాఫీ కోసమా లేక ప్రయోజనాల కోసమా అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 10 సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని నిలదీశారు. రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలోని టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ ఢిల్లీ వెళ్లింది తన కేసుల మాఫీ కోసమా రాష్ట్ర ప్రయోజనాల కోసమా అని ప్రశ్నించారు. 10 సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి జగన్ ఒరగబెట్టిందేమిటని చంద్రబాబు అన్నారు. రాజమండ్రి పార్లమెంట్ టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు విశాఖ రైల్వే జోన్కు నిధులు, కడప స్టీల్ ప్లాంట్ ఏమైందో కేంద్రాన్ని అడిగారా అంటూ జగన్ను ప్రశ్నించారు. వీసీఐసీ, బీసీఐసీ ఏమయ్యాయో పట్టించుకున్నారా అన్నారు. పెట్రోలియం కాంప్లెక్స్ ఏమైందో ప్రశ్నించారా. తొలి ఏడాది ఆర్థిక లోటు కింద కేంద్రం నుంచి రావాల్సిన డబ్బుల పరిస్థితి ఏమిటన్నారు చంద్రబాబు. అప్పుడు మెడలు వంచుతామని చెప్పి ఇప్పుడు సాష్టాంగ దండ ప్రణామాలు ఏమిటని బాబు ఎద్దేవా చేశారు. వ్యాక్సిన్ పంపిణీ వంకతో, స్థానిక ఎన్నికల వాయిదాతో జగన్ నాటకానికి తెరలేపారని బాబు విమర్శించారు. డిసెంబర్ 25 నుంచి కోటి మందికి వ్యాక్సిన్ అంటూ దొంగ ట్వీట్లు పెడుతున్నారని బాబు అన్నారు. నిష్పాక్షికంగా స్థానిక ఎన్నికలు జరిగితే వైసీపీని ఓటమి భయం వెంటాడుతోందన్నారు. స్థానిక ఎన్నికలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బాబు పిలుపునిచ్చారు. గతంలో వైసీపీ దాడులు, దౌర్జన్యాలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని చంద్రబాబు కోరారు. ఇక తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో టీడీపీ గెలుపుతో వైసీపీ దుర్మార్గాలకు అడ్డుకట్టవేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల్లోని బాధితులంతా ఏకమై వైసీపీకి బుద్ధి చెప్పాలన్నారు. వైసీపీ దాడుల్లో అన్ని వర్గాలు బాధితులేనని ఆరోపించారు. టీడీపీతో ప్రారంభించి అన్ని వర్గాలపైనా దౌర్జన్యాలకు తెగబడ్డారని, ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లోనూ పులివెందుల మార్క్ ఫ్యాక్షనిజం తెచ్చారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరిగితే ఇప్పుడు పదవులన్నీ ఒకే వర్గానికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇన్పుట్ సబ్సిడీ, 0 వడ్డీలపై జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. సురక్షిత తాగునీరు ఇవ్వలేని వాళ్లకు పాలించే యోగ్యత లేదని అన్నారు. బాధిత ప్రజలంతా తిరగబడితే వైసీపీ తోకమడవడం ఖాయమని చంద్రబాబు చెప్పారు.